నిరుత్మటమైన మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. పీవీ కృష్ణ గారి తర్వాత ఈరోజు ప్రధానమంత్రిగా వ్యక్తి మన దక్షిణ ప్రదేశ్లో ఉన్నారంటే అది ఒక అని నేను చెప్పగలుగుతాను. కేసీఆర్ గారిని మనం ప్రధానమంత్రిగా చూడాలి, దానికి వారికి మన సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అని నేను అంత ప్రజలందరికీ తెలంగాణ ప్రజలకి అలా టీసీలో అన్ని రాష్ట్రాలకి టీఎస్ పార్టీ వ్యాప్తి చెందుతుంది అందరికి నేను అభ్యర్థిస్తున్నా. ఒక్కసారి మనం కనుక కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగాన్ని శిక్షణ మన చర్చించి ఈ దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చారో కేసీఆర్ కూడా ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మన దేశాన్ని అభివృద్ధి పదవి తెప్పిస్తారు. ఈరోజు అనేక సూచితో తీసుకొచ్చారో ఆ విధంగా దేశంలో కూడా అన్ని రాష్ట్రాలని అది నీటి సంస్థ కానివ్వండి, సాగునీటి సమస్య కానివ్వండి, విద్యుత్ సమస్య కానివ్వండి, విద్యుత్ సమస్య కానివ్వండి, అవన్నీ సమస్యలని పరిష్కరించగలరని తప్పకుండా అటువంటి నాకు ఆ విధంగా మనం కేసీఆర్